రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, పండించిన పంటను నేరుగా వ్యవసాయ మార్కెట్కు తీసుకురావాలని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అన్నారు. మెట్పల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్లో సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు తేమ శాతం వచ్చిన తర్వాతనే ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకురావాలని సూచించారు. రైతులు పండించిన పంట చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తోందని, ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే తెలిపారు. మేడం, అన్ని గ్రామాల్లో కూడా మార్కెట్లు స్టార్ట్ చేయడం జరిగింది. రైతులందరూ కూడా ఇక్కడ దళారులకు అమ్ముకోకుండా మార్కెట్లో తెచ్చి అమ్ముకొని శుభ్రం తీసుకొచ్చి వాటిని మంచి మ్యాచర్ వచ్చే విధంగా నీట్గా దాన్ని తూర్పరబట్టి మంచి నీట్గా తీసుకొచ్చి వాటిని పెట్టండి. ఎక్కడ కూడా ప్రాబ్లం రాకుండా రైస్ మిల్లర్తో కూడా కలెక్టర్ గారు ఈ 1-2 డేస్లో మీటింగ్ పెడతామని చెప్పారు. కొంచెం హైదరాబాద్లో మీటింగ్ ఉంటా పోయింది కనుక ఈ 3-4 రోజులు కూడా కలెక్టర్ గారితో మీటింగ్ పెట్టించి తప్పగా రైతులు నష్టంగా జరగకుండా చూస్తాం. రైతులు కూడా మన వంటలు పండించినప్పుడు మన జాగ్రత్తలు మనం ఉండాలి. మనం కరెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్కడ కూడా కట్టుకోవు కనుక దాన్ని రైతాంగం కూడా గమనించాలి. అన్ని గ్రామాల్లో ఎక్కడ కూడా దూరం పోకుండా గ్రామానికి చేసాం. ఇవాళ మెట్టుకెళ్ళి కొరట్ల పట్టణంలో కూడా మెట్టుకెళ్ళి చుట్టుపక్కల ఉన్నాయి. కొరట్ల చుట్టుపక్కల ధాన్యం కూడా తీసుకుంటాం కోసం సొసైటీ ద్వారా ఇక్కడ అక్కడ కూడా ప్రారంభోత్సవం జరుగుతున్నాం. అందరూ రైతులు దీన్ని ఉపయోగిస్తున్నారు.